రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా మర్రికుంటలో గ్రామీణ వేసైడ్ మార్కెట్ను ఆయన ప్రారంభించారు. దాదాపు 3,40,00,000తో ప్రపంచ ప్రఖ్యాత సింజెంటా సంస్థ సహకారంతో వేసైడ్ మార్కెట్ను నిర్మించామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితో పాటు రైతుల ఆదాయం పెంచడానికి కృషి చేస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ ఆధారిత సింజెంటా సంస్థ రాష్ట్రంలోనే తొలిసారిగా వనపర్తి జిల్లా కేంద్రంలో అత్యాధునిక గ్రామీణ వేసైడ్ మార్కెట్ను ప్రారంభించింది. దాదాపు 51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3,40,00,000 రూపాయల పెట్టుబడితో దీన్ని నిర్మించారు. ఈ మార్కెట్ను దాదాపు 20,000 మంది రైతులు, 30 గ్రామాల ప్రజల అవసరాల్ని తీర్చేలా రూపొందించారు. రైతులు మెరుగైన దిగుబడులు సాధించడంతో పాటు పంట పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవడానికి అవసరమైన సహకారాన్ని అందించనున్నది. ఈ మార్కెట్ ఆవరణలో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా 78 ప్లాట్ఫామ్లు, షెడ్లు ఏర్పాటు చేశారు. కరెంటు, పార్కింగ్, టాయిలెట్లు, పిల్లల ఆట స్థలం, మంచినీటి నల్లాలు, వ్యర్థాల నిర్వహణ, క్యాంటీన్ తదితర అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం విశేషం. వనపర్తి సమీపంలోని మర్రికుంటలో నిర్మించిన గ్రామీణ వేసైడ్ మార్కెట్ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సింజెంటా సంస్థ గ్లోబల్ సీఈఓ ఎరిక్ సందర్శించి జ్యోతి ప్రజ్వలన చేశారు. వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఇవాళ అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరున్న సింజెంటా సంస్థ దేశవ్యాప్తంగా 24 వేసైడ్ మార్కెట్లను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో తొలి వేసైడ్ మార్కెట్ను వనపర్తిలో నిర్మించడం సంతోషంగా ఉందని నిరంజన్ రెడ్డి తెలిపారు. భారతదేశంలోనే, తెలంగాణలో కాదు, భారతదేశంలోనే మొట్టమొదటి ఒక కొత్త కాన్సెప్ట్ తో తయారైన వేసైడ్ మార్కెట్ ఇది. వేసైడ్ అత్యుత్తమైన ప్రమాణాలతో గాలి వెలుతురు స్వచ్ఛంగా వచ్చేటట్లు, ఎండ తగలనట్లు, వర్షం వచ్చినా చలి వచ్చినా ఎండ ఉన్నా కూరగాయలు పాడుగానట్లు, తెచ్చినటువంటి ఫల పుష్పాలు పాడుగానట్లు నీట్గా ఉండేటువంటి విధంగా దీన్ని తయారు చేసినాం. 3,40,00,000 రూపాయలు అయింది అది పూర్తి కావడానికి. వాళ్ళ సామాజిక బాధ్యతలో భాగంగా ఇవాళ మనకి ఇవ్వడం జరిగింది. అది సిఎస్ఆర్ అంటాం. వాళ్ళందరూ కూడా మీ అందరి పక్షాన, రైతుల పక్షాన నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఐ సిన్సియర్లీ అక్నాలెడ్జ్ మై థ్యాంక్స్ టు మిస్టర్ ఎరిక్ అండ్ ది అదర్ టీమ్ ఆఫ్ సింజెంటా హియర్ ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్ ఇన్ బ్రింగింగ్ అవుట్ సచ్ ఎ బ్యూటిఫుల్ మార్కెట్ అవుట్లెట్ ఆన్ ది వే సైడ్ ఆఫ్ వనపర్తి. మార్కెట్కు వచ్చే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. పిల్లలను చూసుకునేందుకు ఆయాతో పాటు ఆట వస్తువులు, క్యాంటీన్ వంటి సౌకర్యాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఆదర్శవంతమైన మార్కెట్ను నిర్మించేందుకు మంత్రి నిరంజన్ రెడ్డి ఇచ్చిన సహకారం మరవలేనిదన్నారు సింజెంటా సంస్థ సీఈఓ ఎరిక్. అనంతరం సింజెంటా సంస్థ సభ్యుల్ని మంత్రి నిరంజన్ రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.